అలాగే హనుమంత దీక్ష గురు మరిచిపోయి తన్మయంగా ఉండిపోయే వ్యక్తి ఆంజనేయ స్వామి తెలుసిన ఆంజనేయ స్వామి మంచి శక్తి మంచి స్ఫూర్తి మనకి ఇవ్వగలిగినటువంటి మహనీయుడు. ఆయన రాముడి కాలం నుంచి ఇప్పటికీ చిరంజీవిగానే మన మధ్య ఉంటాడు. మనం విగ్రహరూపంలో ఆరాధన చేస్తాం అనుకోండి, కానీ ఆయన తన శక్తితోటి మన మధ్య ఎప్పుడూ ఉంటాడు. మన వాళ్ళు ఒక స్తోత్రం చెప్తుంటారు, మీరు కూడా బహుశా అంటూ ఉంటారు, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తన తత్ర తత్ర కృత మస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచన మారుతి నమత రాక్షసాంతకం అని ఆంజనేయ స్వామి గురించి పాడతారన్నమాట. ఎక్కడెక్కడ రామనామం ప్రస్తావన వస్తే, రాముని గురించి స్మరిస్తుంటే అక్కడక్కడల్లా ముందు ఆంజనేయ స్వామి వారికే ఒక సీట్, అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు, అక్కడ కూర్చుని ఉంటాడు. ఆయన కొందరు చూడొచ్చు, కొందరు చూడలేకపోవచ్చు, అది వేరే విషయం. ఆయన కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, అయినా ఆయన మన ముందర ఉన్నట్టు అక్కడ ఏం చేస్తుంటాడు. వెంకటేశు శంకు